ప్రజెంటింగ్ ద ఎజెండా ఐటమ్, మెంబర్ కేఆర్ఎంబి బ్రీఫ్డ్ అబౌట్ బోర్డ్స్ కన్సెన్సస్ డెసిషన్ టేకన్ ఆన్ ఇట్స్ 15th మీటింగ్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ 15 డైరెక్ట్ అవుట్లెట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ బై రెస్పెక్టివ్ స్టేట్స్ టు ద కేఆర్ఎంబి. వైల్ మ్యాచింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ 7 కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ బై తెలంగాణ వర్ స్టిల్ అవాయిటెడ్. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీశైలం మీద ఉన్న 2, సాగర్ మీద ఉన్నటువంటి 7 కాంపోనెంట్స్ను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ అవాయిటెడ్. ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు, ఇంకో దగ్గర తొందరగా ఇవ్వండి అని కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తూ చెప్పినారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పిన పేరాగ్రాఫ్లోనే స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పేరాగ్రాఫ్ ఇందులోనే ఏమన్నారంటే, మీరు May 19, 17 కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు. ఇగో ఇది మేలో జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్. ఇందులో నేను page number 10 paragraph 17.11, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ డైరెక్షన్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ఏ టోటల్ ఆఫ్ 6 ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండర్ దేర్ కంట్రోల్ టు కేఆర్ఎంబి ఆన్ 14/10/2021 GO No. 54 GO No. 17 రెస్పెక్టివ్లీ యాజ్ పర్ ద డెసిషన్స్ టేకన్ బై ద 15th బోర్డ్ మీటింగ్. టు దిస్, ఇప్పుడు తెలంగాణ అంశం, టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు ద అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ టు రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ ఆఫ్ 2482 డేటెడ్ 15/7/2021. ఎంత స్పష్ట, ఎంత పచ్చి అబద్ధం మాట్లాడతారండి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధ, ఎంత స్పష్టంగా అయ్యాలి దినపత్రికలో. ఈ పత్రిక చదివిన పాఠకుడు ఏమనుకోవాలి, ఈనాడు దినపత్రిక చదివింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే నిజమని అనుకుంటారా? అనుకోరా. భవిష్యత్తులో మీరు కూడా జర్నలిస్టులతో కూడా అమరవ ఏంటంటే ఆయన మాటలు చెక్ చేసుకొని రాయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన క్రెడిబిలిటీ పోతుంది, పత్రికల క్రెడిబిలిటీ పోయే ప్రమాదం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ దినపత్రికలు ఏమైంది వల్ల, ఆయన సో అండ్ సో 17th బోర్డు మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పింది. 17th బోర్డు మీటింగ్లో ఎంత గట్టిగా చెప్పిండు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్, మేము ఒప్పుకునే సమస్యే లేదు, ఈ సమస్యను పూర్తిగా చర్చించడానికి అపెక్స్ కమిటీకి, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రిఫర్ చేయండి, ఈ కేఆర్ఎంబి ఇచ్చిన ఆర్డరే తప్పు, ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, మేము ప్రాజెక్టులు అప్పచెప్పే సవాలే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది. మరి ఇంత పచ్చి అబద్ధాలు, పట్టపగలు సెక్రటరియట్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి తగునా? ఇంత 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 దుర్మార్గం అని నేను ఎంత స్పష్టంగా, ఇంకా 50-50 వాటర్ రేషియో ఇవ్వాలని కూడా ఉంది. దిస్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ద 7th మీటింగ్, 17th కేఆర్ఎంబి మీటింగ్. ఎంత ఎంత దగుల్బాజితనము, ఎంత దారుణంగా, ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారనడానికి ఇది దయచేసి ఈ తెలంగాణ సమాజము, విజ్ఞులైనటువంటి ప్రజలు, మేధావులు, జర్నలిస్టులు అందరు కూడా వీటిని గుర్తించాలని చెప్పి నేను కోరుతాను. ఇకపోతే ఆయన గారు ఇంకోటి మాట్లాడినారు, ఇంకా నేను అసెంబ్లీలో చాలా చెప్తా, ఇంకా ఇప్పుడు కొద్దిగానే ఇవాళ ఓన్లీ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు, చాలా చెప్పేటండి చెప్తా. ఆయన సంగతి రేపు యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి, అందులో బండాలు బయటపడతా ఆయన సబ్ కాంట్రాక్ట్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే, అది అలా 54,000 కోట్లు పెరిగింది, 9 రూపాయలు యూనిట్ పడుతుంది మార్కెట్లో, 1 రూపాయి దొరుకుతుంది, ఇలా కమిషన్ల కోసం కట్టినది, దాన్ని ఇప్పుడు అపోజ్ అపోజ్ చేసి 2 యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తున్నాం. అన్నిటికంటే చివరి చెప్పారు కేఆర్ఎంపీకి సంబంధించి
ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా? మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు? ఆయన సరైన జవాబు చెప్పిండు. ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. మీ అగ్రిమెంట్ కరెక్టా కాదా మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్టుని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిండు? ఇదే ప్రూఫ్. క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోబో, ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు. పూర్తిగా నువ్వు చేసిన నాశనం. చివరిగా చెప్తున్నా, నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద 7 కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపు మాపారం చేస్తుంటారు. జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా, నేను కూడా జైలు పోతా, ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే. అదే సాక్ష్యం కదా, బీజేపీ ఎంపీలు చెప్పింది కదా, రేపు 60 ఫోన్లు దొరికినాయి, రేపం బాప కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ కాలే? ఇదిగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను. పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూశాను నేను, ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ, టీఎంసీ వాళ్ళు మేము బైకాట్ చేసేవాళ్ళం. అందుకనే ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరిండి నేను ఒకటే, అసెంబ్లీలో చర్చిద్దామని. ఆ చర్చకు సిద్ధంగా అండి, మీరు అసలు నాకు బయటపెట్టి. అందుకనే ఈ 3 జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయిండు. మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు. మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నా టీఆర్ఎస్కి వెళ్ళి, అసలు మీ బీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేదు. మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన? అది వేది షెడ్ పోలే, ఉట్టి సర్వీసింగ్ పోయిందంటు. నేనంటే సర్వీసింగ్ కాదు, షెడ్ కాదురా బాబు, నీకు బొందల పార్టీ అయిపోయింది. బొందల రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు నువ్వు. ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. బా